తెలుగు రాష్ట్రాల ప్రజలకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలో మరిన్ని వందే భారత్ రైళ్లు అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య సర్వీసులు అందిస్తున్న వందే భారత్ ట్రైన్ను ఈ నెల 15 సంక్రాంతి రోజున ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మిగతా ట్రైన్ల కంటే వేగంగా ప్రయాణిస్తూ త్వరగా గమ్యస్థానానికి చేర్చడంతో పాటు ఏసీ వైఫై సౌకర్యంతో పాటు అత్యాధునిక సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. దీంతో ఈ ట్రైన్లో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. రోజు ఈ ట్రైన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయి కనిపిస్తోంది. ప్రయాణికుల కోసం త్వరలో మరో 3 వందే భారత్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఏ మార్గాలను అందుబాటులోకి తీసుకురావాలనే విషయంపై అధికారులు కూడా ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 2 విడతలో కాచిగూడ బెంగళూరు, సికింద్రాబాద్ పూణే, సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారట. వందే భారత్ రైళ్ల కోసం డిపోల ఎంపిక, నిర్వహణ కోసం మెకానికల్ సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వడంపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు దృష్టి సారించారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తూ ఉంటారు. ట్రైన్లలో ఎక్కువ మంది తిరుపతికి ప్రయాణిస్తూ ఉంటారు. దీంతో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందే భారత్ ట్రైన్ నడపడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. తిరుపతికి వెళ్లే ప్రయాణికులకు కూడా త్వరగా వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది. తిరుపతికి తిప్పడం వల్ల రైల్వే శాఖకు కూడా ఆదాయం భారీ మొత్తంలో వస్తుంది. దీంతో సికింద్రాబాద్ తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్ నడపనున్నారట. ఇక బెంగళూరు పూణేలకు కూడా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రైల్వే అధికారులు ఇదే గుర్తించారు. కాచిగూడ బెంగళూరు, సికింద్రాబాద్ పూణేల మధ్య వందే భారత్ రైళ్లు నడపనున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి బెంగళూరు పూణేలకు చాలా ట్రైన్లు ఉన్నాయి. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టు ఆక్యుపెన్సీ సరిపోవడం లేదు. దీంతో ఆ 2 నగరాలకు సికింద్రాబాద్ నుంచి వందే భారత్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. త్వరలోనే 3 వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్లను అందుబాటులోకి తీసుకువస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య తిరుగుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్కు తొలుత అనేక మార్గాలు ఆలోచించారు. సికింద్రాబాద్ తిరుపతి లేదా సికింద్రాబాద్ విజయవాడ లేదా సికింద్రాబాద్ బెంగళూరు మధ్య నడపాలని భావించారు. చివరకు ప్రయాణికుల రద్దీ అత్యధికంగా ఉండే సికింద్రాబాద్ విశాఖపట్నం మార్గం వైపే మొగ్గు చూపారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు మరో 3 వందే భారత్ రైళ్లు ఈ మార్గాల్లో రాబోతున్నట్టు వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే మరింత ఆక్యుపెన్సీ, మరింత రద్దీ ఉండే ప్రాంతాలుగా ఏమనుకుంటున్నారు, ఏ మార్గాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ నడిపితే బాగుంటుందనుకుంటున్నారో మీ అభిప్రాయాలు కూడా కామెంట్లో చెప్పండి.